హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ టేస్టీగా హెల్దీ హెల్దీగా ముల్లంగి సాంబార్ ఎలా వండుకుందామో చూద్దాం. చిన్న ఉల్లిపాయలు సాంబార్లో వేస్తే భలే టేస్టీగా ఉంటుందండి. నేను ఒక 5 ముల్లంగి దుంపలు తీసుకున్నాను, మీడియం సైజు. చిన్న ఉల్లిపాయలు నానబెట్టి ఉంచా వాటర్లో, తొక్కలు ఈజీగా వస్తాయని. ఈలోగా పప్పు కొంచెం వేపేసి కుక్కర్లో పెట్టి ఉడకపెట్టేశానండి. ఈ పప్పుని కొద్దిగా క్రష్ చేసేసి గరిటెతోటి వాటర్ వేసి ఒక 4 గ్లాసెస్, ఆ వాటర్లో నానబెట్టి ఒలుచుకున్న ఒక చిన్న ఉల్లిపాయలని ఒలి చేసి ఇందులో వేసాను. తర్వాత ఒక 12 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అండ్ ముల్లంగి దుంపలు కూడా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసేసాను. ఒక 2 టొమాటోస్ కూడా వేసాను, చిన్న సైజ్ టొమాటోస్ వేసాను. ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అప్పుడు టామరిన్ జ్యూస్ వేస్తున్నానండి. ముందు వేస్తే సరిగ్గా ఉడకదు. సో టామరిన్ జ్యూస్ వేసాక ఒక 5 మినిట్స్ ఉంచాక నేను తాలింపు పెట్టుకున్నానండి. తాలింపుకి యాజ్ యూజువల్గా వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇవంతా బాగా వేగిన తర్వాత పప్పుచారు అందులో వేసుకొని తాలింపు పెట్టుకో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.